ఇంటికి వచ్చేటప్పటికి ఫోన్ ట్యాపింగ్ మీద వెళ్ళిపోతున్నాను నేను ఆత్మగౌరవం అంటే జగన్ ఆత్మగౌరవం ఏంది అలక్కనైతే జగన్ ఆత్మగౌరవం కోసం జగన్ బయటకు వచ్చాడు. ఇంకోటి ఒక నాయకుడిని నువ్వు ఊతులు తిడతాను నేను లేకపోతే నీకు అవకాశం ఇచ్చినోడు పోనీ అంతకుముందు నుంచి నువ్వు కాంగ్రెస్ నుంచి ఎప్పటి నుంచి నువ్వు బొత్స సత్యనారాయణ అన్నాడంటే అర్థం నాకేం రాజకీయ జీవితం లేదు కాంగ్రెస్ రాజకీయ జీవితం నేను ఇక్కడ కొంచెం కంటిన్యూ చేశాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆ మాట అనే అర్హత ఉంటుంది. కోటమిరెడ్డికి ఎట్లా ఉంటుంది అర్హత? ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడికి టికెట్ ఇవ్వడమే కష్టం. అట్లాంటిది మిడిల్ క్లాస్ వాడికి టికెట్ ఇచ్చాడు, ఎమ్మెల్యే 2 సార్లు గెలిచాడు, ఇంకా అందులో మంత్రి పదవి రాలేదని ఆ రోజున ఆ ముక్కనకుండా ఉన్న క్లారిటీ ఉండేది. మంత్రి పదవి ఇవ్వలేదు, స్పీకర్ ఇవ్వలేదు, నాకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వలేదు, లేకపోతే కనీసం విప్ ఇవ్వలేదు, అవన్నీ ఇవ్వలేదు కాబట్టి నేను ఇప్పేశానంటే ఏం లెక్క? కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఎన్నికలు జరిగినా కూడా ఎటువంటి ఫలితాలు వస్తాయనే చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వ్యతిరేకత ఎక్కువ ఉందనేది వీళ్ళు చేస్తుంది. ఇటువంటి టైంలో రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పరీక్షగా చూడాలా, లేదంటే ఇది ప్రజలకు సంబంధించింది కాదు, పట్టభద్రులు టీచర్లు వీళ్ళు వేసేదే కాబట్టి దాని లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా పరీక్ష. ఇప్పుడు మొత్తం 14 జరుగుతున్నాయి, ఇందులో 9 ఆల్రెడీ గెలిచేసినట్టే. ఏది స్థానిక సంస్థలే, వాళ్ళకే ఉన్నాయి కాబట్టి అక్కడ పోటీ కూడా ఏముండదు. ఇక మిగతా వాటిలో టీచర్లది లెక్కలోకి వేసుకోకూడదు. ఎందుకంటే టీచర్ల దాంట్లో ఎప్పుడు తెలుగుదేశం కానీ వైసీపీకి కానీ సీన్ ఉండదు. అక్కడ గెలిస్తే బోనస్ అంతే. వాస్తవంగా అది ఉంటది యూటీఎఫ్ సిపిఎం అనుబంధ ఉపాధ్యాయ సంఘం వీళ్ళది ఒకటి ఉంటుంది, ఏపీటీఎఫ్ ఏదో ఉంటుంది, వాళ్ళు వాళ్ళు చూసుకోవడం తప్పించి డైరెక్ట్ ఏముండదు. అందులో కనుక ఏమైనా సాధించారు అంటే గ్రేట్, కాబట్టి అది లెక్కలోకి రాదు. ఇక గ్రాడ్యుయేట్స్ అది మాత్రం లెక్కలోకి వస్తుంది. వాళ్ళు సంఖ్య తక్కువ ఉన్నా కూడా 3 జిల్లాల లెక్క, 3 జిల్లాల్లో ఉన్నటువంటి యువతరం లెక్కలోకి వస్తారు ఇందులో. అంటే గ్రాడ్యుయేట్ అంటే అందరూ కూడా 35 ఏళ్ళలోపు లేకపోతే 55 ఏళ్ళు.